ప్రతిపక్ష నేతని కనీసం పరామర్శించడం పోయి అంత దాడి చేసి కనీసం ఎట్లా ఉంది ఫోన్లో కూడా పరామర్శించకుండా, పరామర్శించిన వాళ్ళందరి మీద కూడా విమర్శలు చేస్తూ అటు రాలేదు, తుఫాన్కి రాలేదు, గవర్నర్ ఎందుకు మాట్లాడతాడు, పిచ్చి పిచ్చిగా అసలు నిజంగా నాకైతే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడుకి అయిపోయింది, అతని బ్రెయిన్ కాస్త వర్క్ చేయట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పక్కన ఎవరో ఉండి అందిస్తే మాట్లాడే మాటల్లాగే ఉన్నాయి తప్ప, ఇన్నేళ్ల అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా ఇంత దిగజారిపోయి మాట్లాడతాడని కనీసం నీ ఫ్రెండ్ కొడుకుగా కూడా నువ్వు పరామర్శించవచ్చు. బాబు ఏమైందని చెప్పి ఎంత మంచి పేరు వచ్చేది, ఎంత ఉందాగా ఉండేది, అది పోయి వాళ్లే చేసుకున్నారనేది నువ్వు అదంతా డైవర్ట్ చేయటం కోసం రాష్ట్రంలో ఎక్కడ సానుభూతి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోతుందనేటువంటి భయంతో అప్పటికప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ తొత్తులైనటువంటి కొన్ని ఛానల్స్లో పెట్టి నీ వాళ్ళను పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఈ సబ్జెక్టును డైవర్ట్ చేయడానికి ప్రయత్నించిన తీరును బట్టి అర్థమవుతుంది నువ్వేం చేయాలనుకున్నావో, జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి ఎటువంటి స్కెచ్ వేశారనేది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఒక భయం వేస్తా ఉంది, అసలు ఈ ప్రభుత్వము ఈ ఎలక్షన్స్ వరకు కొనసాగితే రేపు ఎలక్షన్స్ ముందు ఇంకా ఎటువంటి ఎన్ని చేయిస్తారో, బలమైనటువంటి వాళ్ళ మీద దాడులు ఏం జరుగుతాయో, ఇతను లాండ్ ఆర్డర్ అనేటువంటిది అసలు ఇక అతను పరిధి దాటిపోయింది. ఎందుకంటే అతనే ప్రోత్సహిస్తున్నాడు గనక, ఈ హత్య రాజకీయాలు ఇవన్నీ కూడా అతనే చేస్తా ఉన్నాడు గనక. రైతులు పొలాలు తగల పెడతాడు, అది ఎవరో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటాడు, ఇంతవరకు దానికి విచారణ ఉండదు. రైళ్లు తగల పెడతాడు, అది వైఎస్ఆర్ పార్టీని దాని మీద దోసేస్తాడు. ఈ రోజు అంతే హత్యా ప్రయత్నం చేసి వాళ్లే చేసుకున్నారని చెప్తావు. ఈ విధంగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేటువంటి నీ ముఖ్యమంత్రి తనం ఈ ప్రజలకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడైనా కొంచెమైనా నువ్వు సిగ్గుపడితే, ఇంతైనా మానవత్వం అనేది నీలో ఉంటే ఇప్పుడైనా సరే నువ్వు రిజైన్ చెయ్యి, చేసే ఎలక్షన్స్కు నువ్వు రెడీ అవ్వు. ఏంటో మేమేంటో, మా శక్తి ఏంటో, మా ప్రజల సత్తా ఏంటో మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చంద్రబాబుకు మేము సవాలు విసురుతా ఉన్నాము. ఇటువంటి నీచమైన ఈ భ్రష్టమైనటువంటి హీనమైన ఈ హత్యా రాజకీయాలను ఈ విధంగా కొనసాగింపుగా నువ్వు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కూడా నిన్ను మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆపు, ఇక ఆపేసే, ఇక ఇంతటితో నువ్వు ఇంక అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అవుతా ఉంది. ఇక నుంచి నువ్వు రేపు ప్రజాస్వామ్య వ్యవస్థలో జరిగేటువంటి ఎలక్షన్లో నీ కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి నీకు వచ్చేసింది. ఇక ఎటువంటి అడ్డదారులు కూడా అయిపోయినాయి కాచుకోవటానికి. ఈరోజు 5 కోట్ల మంది తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారనే విషయాన్ని కూడా మీకు మేము తెలియజేస్తా ఉన్నాము. అందువలన ఇప్పుడు ఈ భ్రష్టమైన రాజకీయాలను ఇప్పుడైనా ఆపేసేయి. అందువల్ల నువ్వు జరగబోయేటువంటి ఎలక్షన్ ఫలితాల కోసం ఎదురు చూడు. ఇంకా మాట్లాడుతూ ఉంటే మీ పరువే పోతుంది తప్ప మాకు ఇంకా అభిమానం పెరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పెరుగుతూ ఉంది. అందువలన ఇటువంటి ఈ నీచ సంస్కృతి ఎంత పెంచి పోషించుకుంటూ వచ్చి అయిపోయిన చివరి ఇది లాస్ట్ చాప్టర్ అనే మేము అనుకుంటున్నాం. నీ జీవితంలో చివరి చాప్టర్ ఇది, జగన్మోహన్ రెడ్డి మీద దాడి అనేది ఇక నీ చివరి అంకంగా నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకా మా జగన్మోహన్ రెడ్డి నువ్వేమి చేయలేవు, కనీసం చెప్పాలి అంటే ఆయన తాకను కూడా తాకలేవు. అందువలన నువ్వు మాత్రం దీనికి తగిన ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఎస్, ఆ రోజు నీ మీద అలిపిరిలో దాడి జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత పెద్ద మనసు, ఎంత పెద్ద మనిషి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ నీ మీద దాడి జరిగితే ఆయన ఒక రోజంతా కూడా నిరాహార దీక్ష చేశారు నీకు సానుభూతిగా. అదేవిధంగా అప్పటి వరకు మాట్లాడ నేను కూడా వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చాను. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నాయకులందరూ కూడా ఇంటికి వెళ్ళి ఏం జరిగిందని పలక నిజంగా దొంగదా అది నాకైతే ఇప్పటికి కూడా నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు రాజకీయ విధానాలే అట్లాగే ఉంటాయి. మీకు గుర్తుండే ఉంటుంది పాండ్యం బై ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు రేణుకా చౌదరి నిలబెడితే తన కారు మీద తనే బాంబు వేయించుకొని ప్రతిపక్షం వాళ్ళు వేశారు అని చెప్పి గొడవ చేసిన మహానుభావుడు ఈయన. అట్లాంటి వాడు ఈ రోజు కూడా తన సానుభూతి కోసం ఆ రోజు కూడా అలిపిరిలో మరి నక్సలైట్లు ఎవరో లొంగిపోయిన నక్సలైట్ల ద్వారా ఏమైనా పెట్టించుకున్నాడో లేకపోతే తన మనుషుల ద్వారా పెట్టించుకున్నాడో, కనీసం అతనికి చిన్న గాయం కూడా జరగలేదు. కానీ మా జగన్మోహన్ రెడ్డిని ఎంత తీవ్రంగా పొడిచారంటే 9 లోపలికి 1.5 అంగుళం లోపల దిగబడిపోయి 9 కుట్లు పడ్డాయి అంటే ఎంత ప్లాన్ గా మీరు వచ్చారు మర్డర్ చేయటానికి. అలాంటిది నీకు జరిగిన సంఘటన మీద ఆ రోజు ఆ పెద్ద మనిషి అంత సహృదయంతో స్పందించి
నీకు సపోర్ట్గా రోజు నిలబడితే ఈరోజు ఒక్క మాట ఫోన్ ద్వారా నువ్వు బలకరించవా? పైగానేమో ఎక్కడ లేని కోపంతో ఆయన బలకరిస్తారా? ఆయన బలకరి అంటే నీ బుద్ధి అంతా, నీ కుళ్ళు బుద్ధి మొత్తం కూడా నువ్వు బయట పెట్టుకున్నావు. నీ అంతా నువ్వే బయట పెట్టుకున్నావు. నీ స్కెచ్ అంతా, నీ ప్లాన్ అంతా నువ్వే బయట పెట్టుకున్నావు. నీ కృత్రిమమైనటువంటి ఉత్తరాల ద్వారాను, లేకపోతే నీ ఫ్లెక్సీల ద్వారాను ఇదంతా కూడా నువ్వే చేశావని, నేరాన్ని నువ్వే ఒప్పుకున్నట్టుగా చేసుకున్నావు. అందుకే రాజశేఖర్ రెడ్డి గారికి నీకు హస్తిమస్కాంత తేడా ఉంది. ఏం చేసినా కూడా మన కుటుంబంలో ఏం జరిగినా మహానుభావుడు అండగా నిలబడ్డాడు. కానీ నువ్వేమి నిలబడ్డావు? ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైలు పంపడానికి నువ్వు ఎన్ని రకాల ప్రయత్నం చేశావు? చీకట్లో చిదంబరాన్ని గెలిచావు, లేని కేసులన్నీ నువ్వు ఇచ్చావు, శంకరరావు గారి ఉత్తరం రాయించావు, ఆ తర్వాత ఇంప్లిమేషన్ గా నువ్వు ఎర్రనాయుడితో వేసావు. ఇన్ని రకాలు చేసి 3 నెలలు ఉండాల్సిన వ్యక్తిని 16 నెలలు ఉంచి నీ ఇన్ఫ్లుయెన్స్ తో ఇంత కక్ష సాధింపుగా నీ మిత్రుడు కొడుకు నువ్వు చేస్తానే ఉన్నావు. కానీ అందుకే నువ్వు అసలు ఈ మనిషి వ్యవస్థలో నువ్వు నివసించడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి చంద్రబాబు. నీకు కరెక్ట్ ప్లేస్ ఎక్కడంటే అడవి మాత్రమే. ఆ జంతువులతో పాటు ఒక జంతువుగా నువ్వు అక్కడ తిరిగితే బాగుంటుందని నా అభిప్రాయం.